కర్త మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఈరోజు ప్రభువా ఈ విలువైన సమయాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మీ విలువైన వాక్య జ్ఞాన సంగతులు నేర్చుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుని ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చించడానికి మీరు మాకిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి ఏమిచ్చి మిరణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, భూమి తరిగిపోతూ ఉంది, మీ ప్రజలు మాయమైపోతూ ఉన్నారు తండ్రి. ఈ లోకంలో ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళిపోయారు. ఆ గుంపులో మేము కూడా ఉన్నాం తండ్రి. మేము కూడా వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాం ప్రభువా. త్వరితంగా మా దినాలు గడిచిపోయి ఈ లోకం నుంచి మేము ఎగిరిపోవలసిన వారమై ఉన్నాం. అయినప్పటికీ తండ్రి, మీ జ్ఞానంతో మమ్మల్ని బలపరుస్తూ మా జీవితాన్ని యొక్క విలువను మాకు నేర్పిస్తూ ప్రభువా మీ సన్నిధిలో మా బ్రతికెలా ఉండాలో, మా జీవితాలను ఎలా చక్కదిద్దుకోవాలో మాకు నేర్పిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు ఏమిచ్చి మిరణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, ఈ ఆరాధనా కార్యక్రమంలో మీ వాక్యాన్ని వెతటానికి మీ దీనదాసుడైన నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును అనుగ్రహించి నన్ను బలపరచమని ప్రార్థయపడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుని మహాదయను బట్టి, దేవాది దేవుని మహాకృపను బట్టి మరొక్కసారి ఆయన సన్నిధిలో మనందరం కనబడుతున్నాం. ఈరోజు మనందరం సజీవుల లెక్కలో ఉన్నామంటే అది దేవుని మహాదయ, దేవుని మహాకృప. ఆయన దయ, ఆయన కృప లేకపోతే మనం ఈరోజు సజీవుల లెక్కలో ఉండేవారమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారం. ప్రియులరా, దేవుడు మన యందు తన కనికరమును చూపి విశేషమైన తన కనికరంతో మరలా ఆయన జ్ఞాన సంగతులు విని భూమి మీద ఆయన మహింపరచడానికి మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మీ హృదయాలను తెరుచుకొని, మీ హృదయాలను పెద్దవిగా చేసుకొని, మీ హృదయాలను విశాలపరుచుకొని దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయాల్లో మీరందరూ కూడా నింపుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియులరా, భూమి మీద స్త్రీ పురుషుడు, స్త్రీ పురుషులిద్దరికీ దేవుడు జన్మనిచ్చి, స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ అని ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడ చెప్పలా. స్త్రీ పురుషులు ఇరువురికి సమానమైన జీవితాన్ని భూమి మీద దేవుడు ప్రసాదించాడు. ప్రారంభంలో మీరు చూస్తే దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు. నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రాల్లో జీవవాయువునుది పురుషుడుగా ఒక చక్కటి ఆకారాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత అతని పక్కటెముకను తీసి ఆ పక్కటెముకను స్త్రీగా తయారు చేసి ఆమెకు హవ్వా అని పేరు పెట్టి ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదాము ముందు నిలువబెట్టి మీరిరువురు ఫలించండి, మీరిరువురు అభివృద్ధి పొందండి, మీరిరువురు భూమిని నిండించండి, మీరిరువురు ఈ భూమి మీద ఉన్న వాటిని సమస్తాన్ని ఏలండి అన్నాడు. అంతేనా అన్నాడు? అంతే అన్నాడు. అంతేగాని ఈ స్త్రీని ఒక బలహీనమైన ఘటంగా తయారు చేసి నీ చేతుల్లో పెడుతున్నా, ఈ స్త్రీని ఒక బానిసలా నువ్వు చేసుకో, ఈ బానిసని జీవితాంతం నువ్వు ఉపయోగించుకో, బానిసలాగే ఉపయోగించుకో అని ఎక్కడా దేవుడు పురుషుడితో చెప్పలేదు. దేవుని దృష్టికి స్త్రీ అయినా పురుషుడైనా ఇరువురు ఒకటే, ఎలాంటి వ్యత్యాసం లేదు. ఈ ప్రస్తావన ఎందుకు మీ ముందుకు తీసుకొచ్చానంటే, ఈరోజు మహిళా దినోత్సవం అట, మహిళా దినోత్సవం, ఉమెన్స్ డే. ఏమంటే 365 రోజుల్లో ఒక్కరోజేనా ఉమెన్స్ డే? అంటే రోజు పెట్టమంటావా అని కౌంటర్ లేకండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే 365 రోజుల్లో ఈ ఒక్కరోజైనా మనం స్త్రీని జ్ఞప్తికి తెచ్చుకోవడం అని అడుగుతున్నా. ఈరోజు స్త్రీని గురించి ప్రసంగాలు, స్త్రీని గురించి పాటలు, స్త్రీ గొప్పతనాన్ని వివరిస్తూ కవులు ముందుకు వచ్చేస్తారు, కవయిత్రులు ముందుకు వచ్చేస్తారు, ఫేస్బుక్లో పోస్టులు వచ్చేస్తుంటాయి, యూట్యూబ్లో వీడియోలు వచ్చేస్తుంటాయి, సినిమా వాళ్ళ పాటలు రిలీజ్ అయిపోతుంటాయి, ఇక ఇంత ఎత్తులో స్త్రీని చూపించేస్తూ ఉంటారు. అంటే ఈ ఒక్కరోజైనా స్త్రీ గురించి, మిగిలిన 365 రోజుల్లో స్త్రీకి ఏం జరుగుతుంది? మొన్న మండపేటలో ఏం జరిగింది? మొన్న మండపేటలో ఒక దళిత బిడ్డకి ఏం జరిగింది?
అమ్మాయిని అన్యాయంగా బలవంతంగా పంపుసేటు దగ్గరికి ఎక్కడికో మారుమూల ప్రాంతానికి ఈడ్చుకొని పోయి కూతుళ్ళ వయసు ఉంటుంది అమ్మాయి ఆ క్రూరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతుళ్ళ వయసు బిడ్డది, ఆ నీచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఏ వయసులో అయితే ఉంటారో ఆ వయసు ఆ పిల్లది, ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా పాశవికంగా రేప్ చేసి చంపేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ అమ్మాయి బ్రతికింది, ఆ అమ్మాయిని పాడు చేసి వదిలేసిపోయారు. మీరు ఆలోచించండి, ఇక్కడ కేవలం మానభంగం మాత్రమే జరిగింది, చాలా చోట్ల మానభంగంతో పాటు హత్యలు జరుగుతున్నాయి. చాలా చోట్ల హత్యలే కాదు, అత్యంత కిరాతకంగా పేగులు కూడా బయటికి తీసేసి చంపేసినటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు. ప్రతిరోజు మీ ఆడపిల్లలు బయట తిరుగుతుంటే కామంతో చూస్తున్న వేల కళ్ళు ఉన్నాయి, వేల కళ్ళు కామంతో చూస్తున్నాయి. మా అమ్మ, మా చెల్లి, మా అక్క ఇలాంటి వాళ్లే కదా అనుకుంటున్నటువంటి వాళ్ళు లేరు ప్రపంచంలో. అమ్మ వేరు, చెల్లి వేరు, అక్క వేరు, కూతురు వేరు, బయట కనబడుతున్న అమ్మాయి మాత్రం కేవలం ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్ అనుకుంటున్నారు అంతే. ఆ కామంతో నిండిన కళ్ళుతో, ఆ విషపు చూపులతో ప్రతిరోజు బాహ్య సంబంధంగా లేదా పరోక్షంగా వాళ్ళ వైపు చూస్తూ ఆధ్యాత్మికంగా అంటే ఆత్మీయంగా వ్యభిచారులుగా మారుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో సమాజంలో. అందుకే ఒక స్త్రీని మోహపు చూపు చూచిన వెంటనే నువ్వేమైపోతావు అన్నాడు ప్రభు, వ్యభిచారం అయిపోతావు అన్నాడు. ఆ క్షణంలోనే నువ్వెవరు వ్యభిచారి అంటే బాహ్యంగా కనబడే వ్యభిచారుల కంటే కూడా అంటే ప్రత్యక్షంగా కనబడే వ్యభిచారుల కంటే కూడా హృదయంలో వ్యభిచారులు అయిపోతున్న వాళ్ళ సంఖ్య ఏమవుతుందట రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఈరోజు ఉమెన్స్ డే, ఉమెన్స్ డే కోసం రకరకాల స్లోగన్స్, రకరకాల స్టేట్మెంట్స్, రకరకాల కామెంట్స్, రకరకాల వీడియోస్ సమాజంలోకి వచ్చాయి. సంతోషం, ఏ ఉమెన్ ఏ కంట్రీలో హ్యాపీగా బతకగలుగుతోంది? ఈరోజు మనం ఆలోచిస్తే మన భారతదేశంలో ఏ ఆడపిల్ల ధైర్యంగా బతకగలుగుతోంది, ఏ ఆడపిల్ల ఒంటరిగా బతకగలుగుతోంది, ఏ ఆడపిల్ల తోడు లేకుండా జీవించగలుగుతోంది? మీరు చెప్పండి, తోడు లేకుండా బతకడం ఎంత కష్టం తెలుసా? తోడు లేకుండా జీవించడం ఎంత కష్టం తెలుసా? తోడు లేకుండా ప్రయాణం చేయడం ఎంత కష్టమో తెలుసా? తోడు లేకుండా ఎక్కడికైనా వెళ్ళి రావాలి అర్ధరాత్రి పూట అంటే ఎంత కష్టమో తెలుసా? దాని గురించి పట్టించుకునే నాదులు ఎవరు? దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? ఈరోజు మండపేటలో అమ్మాయికి జరిగిన ఆ పరిస్థితి, ఆ దారుణాతి దారుణమైన పరిస్థితి ఎంత శోచనీయమైన సంఘటన. అసలు ఈ క్రూరుడికి హక్కే ఉంది ఆ అమ్మాయిని దోచుకోవడానికి, ఆ అమ్మాయిని అనుభవించడానికి, ఆ అమ్మాయిని ఆక్రమించడానికి. ఈ క్రూరుడికి హక్కు ఎవడిచ్చాడు? అసలు ఒక స్త్రీ మీద పడిపోయే హక్కు ఎక్కడిది? ఈ పనికి మాలిన వాడికి హక్కు లేదు. అయినా కూడా వారి యొక్క శరీరాన్ని దోపిడీ చేయటం, వారి యొక్క శరీరాన్ని దోచుకోవటం, వాళ్ళ యొక్క మనసును బాధించటం, వాళ్ళ శరీరాలకు గాయాలు చేయటం. ఈరోజు మనం ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం, కానీ ఎన్ని రేపుల మధ్యలో జరుపుకుంటున్నాం, ఎన్ని హత్యల మధ్యలో జరుపుకుంటున్నాం, ఎన్ని ఈవ్ టీజింగ్ల మధ్యలో జరుపుకుంటున్నాం, ఎన్ని హేళన మాటల మధ్యలో జరుపుకుంటున్నాం, లేదా ఎన్ని వ్యభిచారపు చూపుల మధ్యలో జరుపుకుంటున్నాం. ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్ళిపోతుంది, ఎన్ని కళ్ళు కామంతో చూస్తున్నాయో, ఎన్ని కళ్ళు తినేయాలని అమ్మాయిని వారగా చూస్తున్నాయో, ఎన్ని కళ్ళు మోహంతో చూస్తున్నాయో, ఎవడికి తెలుసు? ఎవడు ప్రేమగా మాట్లాడుతున్నాడో, ఎవడు ఆంతర్యంలో విషం నింపుకొని మాట్లాడుతున్నాడో, ఎవడి కళ్ళల్లో ఏముందో ఎలా పసిగట్టగలం? పైకి మాత్రం నీతి కబుర్లు, పైకి మాత్రం మంచి స్టేట్మెంట్లు, పైకి మాత్రం యథార్థమైన స్టేట్మెంట్లు. పైకి అందరు దొరలే, కానీ లోపల చాలామంది దొంగలు. ఈ పరిస్థితుల మధ్యలో ఈరోజు ఉమెన్స్ డే జరుగుతుందట. ఈ పరిస్థితుల మధ్యలో ఉమెన్స్ డే జరుపుకుంటున్నారు. మీరు ఆలోచించండి, ఒక్కరోజులో స్త్రీ త్యాగాన్ని మరిచిపోవటం, గుర్తు చేసుకోవటం సాధ్యం కానే కాదు. ఒకరోజు మదర్స్ డే అంటాం, ఒకరోజు ఉమెన్స్ డే అంటాం, ఒకరోజు ఫాదర్స్ డే అంటాం, ఒకరోజు ఇంకో డే అంటాం, ఇంకో డే అంటాం, ఇంకో డే అంటాం. 365 రోజుల్లో ప్రతిరోజు ఏదో ఒక డే పెట్టేసుకున్నాం. చివరికి ఎయిడ్స్ కూడా ఒక డే ఉంది. ప్రతిరోజు ఏదో ఒక డే, 365 రోజులు ఒక్కోసారి రెండేసి డేస్ ఉంటాయి.
సో ఇలా గడుపుతున్న మానవ సమాజంలో అసలు స్త్రీ విలువ ఏంటి, స్త్రీ ఔన్నత్యం ఏంటి, స్త్రీ గొప్పతనం ఏంటి, దేవుడు ఏ ఉద్దేశంతో స్త్రీని చేశాడు, సంఘంలో ఆమె పాత్ర ఏంటి, సంఘంలో ఆమెకున్న విలువేంటి, ఆమెను కాపాడుకోవటానికి ఎవరికి దేవుడు అప్పగించాడు, ఇవన్నీ ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూతుర్లు ఉన్న తండ్రుల చేతులు ఎత్తండి, చాలామంది ఉన్నారు. చెల్లెళ్ళు ఉన్న అన్నయ్యల చేతులు ఎత్తండి, చెల్లెళ్ళు ఉన్న అన్నయ్యలు చాలామంది ఉన్నారు. అక్కలున్న తమ్ముళ్ళు చేతులు ఎత్తండి, అక్కలున్నారు నాకు అక్కలున్నారన్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. చూసారా ఇక్కడ ఎంతమందిలో కూతుర్లు ఉన్న తండ్రులు ఉన్నారు, అక్కలున్నా తమ్ముళ్ళున్నారు, చెల్లెళ్ళున్న అన్నయ్యలు ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఎవరు, వీళ్ళందరూ ఎవరు అంటే దేవుడు వీళ్ళకంటే ముందుగా, వీళ్ళకంటే ముందుగా బాధ్యతలు అప్పగించి అవ్వను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరితో తెలుసా, ఆదాముది. హవ్వను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆదాముది. ఎందుకో తెలుసా, నీ పక్కటెముక నుండే తీశాడు కాబట్టి. ప్రొటెక్టర్, ప్రొటెక్షన్, యు ఆర్ ఎ ప్రొటెక్టర్. నువ్వు ఆమెకు ప్రొటెక్షన్ ఇవ్వటానికి లేదా ఒక అంగరక్షకుడిగా నిన్ను దేవుడు ముందుగా నియమించేశాడు. ఒక కూతురికి తండ్రి అంగరక్షకుడు, ఒక చెల్లెలకి అన్నయ్యే రక్షకుడు, అంగరక్షకుడు, ఒక అక్కకి తమ్ముడే అంగరక్షకుడు. ఈ విధంగా మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని బైబిల్ చెప్పకనే చెబుతోంది. నీవు నీ భర్తతో ఏకీభవించి ఆ భర్త అడుగుజాడల్లో నడిచి ఆ భర్తను యజమానిగా పిలిచి ఆ భర్తను గౌరవిస్తూ ఆ భర్త వెనకుండి ఆ భర్త ద్వారా ప్రొటెక్షన్ అనుభవించాలి, నువ్వు ప్రొటెక్ట్ చేయబడాలి. అబ్రహాము తన భార్య అయిన శారాను తీసుకుని పోయేటప్పుడు పూర్వపు రోజుల్లోనే ఆ పరిస్థితులు ఉన్నాయి. అబ్రహాం గారి కాలంలో అవన్నీ ఉన్నాయా, ఏనాటి మెసపటేమియా నాగరికత. కానీ మనిషి ఎప్పుడూ మనిషే కదా, హృదయము బాల్యము నుండి చెడది, నరుని హృదయ ఆలోచన ఎప్పటి నుంచి చెడ్డది, బాల్యము నుండి చెడ్డది. సో మరి ఆ రోజుల్లో హృదయ ఆలోచన చెడ్డది కదా, పాపం అప్డేట్ అవుతూ వచ్చింది, పాపి అప్డేట్ అవుతూ వచ్చాడు, కానీ పాపం లేని రోజు అంటూ ఎక్కడ లేదు. ప్రతి తరంలో ఎవరున్నారు, పాపులు ఉన్నారు ప్రతి తరంలో. ఆదాము నుండి నేటి వరకు ప్రతి తరంలో మనిషి పాపంతో పట్టబడ్డాడు, పాపంతో పీడించబడుతున్నాడు, పాపపు వ్యాధితో బాధపడుతున్నాడు. పాపం మానవ జీవితాన్ని ఆక్రమించేసింది, మానవ జీవితం పాపంతో నలిగిపోతుంది. ఆ పరిస్థితుల్లో స్త్రీకి ఈనాడు కాదు, ఆనాడే రక్షణ లేదు. ఎలాంటి పరిస్థితులు ఉందో చూడండి. అబ్రహాము అంటున్నాడట తన భార్యతో, ఇదిగో నువ్వు చక్కని దానవు, చాలా అందగత్తవి, ఐగుప్తీయులను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. అంటే నన్ను ఎందుకు చంపేస్తారు, నిన్ను తమ వశం చేసుకోవడానికి నన్ను ఏం చేస్తారు, చంపేస్తారు. అంటే ఆ రోజుల్లో ఏది బాగా అలవాటు అయిపోయింది చెప్పండి, అందగత్తె కనబడితే ఏం చేసేవారు, యజమానిని చంపేసేవారు. అమ్మాయిల దొంగతనం అప్పుడు కూడా ఉంది, అర్థమవుతుందా, ఏమంటారు దాన్ని, అమ్మాయిల దోపిడీ. మరి అంతే, ఒకటి దగ్గర వజ్రం ఉంది, ఈ వజ్రం కొట్టేయాలి, దొంగడు ఏం చేస్తాడు, ఆ సదరు యజమానిని ఏం చేస్తాడు, చంపేసి ఈ వజ్రాన్ని ఏం చేస్తాడు, పట్టుకెళ్ళిపోతాడు. అంటే పూర్వం ఒక అందగత్తి ఉంది అంటే ఈ అందగత్తిని తమ వశం చేసుకోవడానికి ఆ యజమానుని చంపేసేవారన్నమాట. యజమానుని చంపేసి అంటే భర్తను చంపేసి ఈమెను లాక్కెళ్ళిపోయేవారు, ఈమెను తీసుకెళ్ళిపోయేవారు. అలాంటి క్రూరులు ఆ దినాల్లో ఉండేవారు. అప్పుడే ఆడవాళ్ళకి ఏం లేదమ్మా, రక్షణ లేదు. అప్పుడే ఆడపిల్లల జీవితాలకు రక్షణ లేదండి. చూడండి అక్కడ అదే వ్రాయబడింది. అందుకే ఏమంటాడంటే, నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పమనెను అన్నాడు. భయపడి, నీ వలన నేను బ్రతుకున్నట్లు అంటే నువ్వు నా సహోదరు అని చెప్పావు అనుకో, పర్లేదు మన బావ లేదా బామ్మద్దు అని బతకనిస్తారు.
అదే భర్త అని చెప్పావనుకో, నిన్ను ఆక్రమించుకోవడానికి, నిన్ను తమ వశం చేసుకోవడానికి, లేదా నిన్ను వాళ్ళు వివాహం చేసుకోవడానికి నన్ను ఏం చేస్తారు? చంపేస్తారు. చూసారా? ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు పూర్వకాలంలోనే ఉండేవి. పూర్వకాలంలో అప్పుడు చూడండి ఏం జరిగిందో. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగుడుతున్నారట. ఏం చేస్తున్నారట? ఫరో గారు, మన దేశానికి ఒక అందగత్త వచ్చిందండి, ఇంక ఇదే కదా పని, ఇంతేనా పని? ఒక పురుషుడు ఒక స్త్రీని చూసే విధానం ప్రారంభం నుండి ఎలా ఉందో చరిత్ర గ్రంథంలో మీరు అధ్యయనం చేయాలి. చరిత్ర గ్రంథంలో, సినిమాల్లో కూడా ఏం చూపిస్తున్నారు? ఈరోజు మన కాలేజీకి ఒక మంచి ఫిగర్ వచ్చింది అని ఎవరు మాట్లాడుకుంటారు? ఈ ఫ్రెండ్స్ అందరు మాట్లాడుకుంటారు. ఎవరికి చెప్తారు వెళ్ళి? ఆడెవడో హీరో అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి చెప్తారు, అంతేనా? అంటే అందంగా లేని అమ్మాయి వస్తే చెప్తారా? చెప్పరు. అంటే ప్రారంభం నుండి ఎలాంటి ఆలోచన విధానం సమాజంలో ఉందో మీరు గ్రహించాలి. స్త్రీని సమాజం ప్రారంభం నుండి ఎలా చూసిందో మీరు అర్థం చేసుకోవాలి. వీళ్ళట ఫరో దగ్గరికి వెళ్ళి పొగుడుతున్నారట. ఏమని? సార్, ఒక అందగత వచ్చిందండి ఫరో గారు, మామూలుగా లేదు అమ్మాయి, చాలా అందగత్తే, అసలు మన రాణిగారు ఎందుకు పనిచేయరు ఆవిడ ముందు? ఇంకా మన ఈజిప్ట్లో, మన ఐగుప్తులో ఎక్కడ కూడా అలాంటి అందమైన అమ్మాయిన మాకు ఇంతవరకు కనబడలేదు, అంత అందమైన అమ్మాయి వచ్చింది అని చెప్పి ఫరోకి చెప్తే, ఫరో ఏం చేశారట? ఇంటికి తెచ్చేసుకున్నాడట అమ్మాయిని ఆల్రెడీ. ఫరో ఇంటికి తేబడెను. అసలు నీకు రైట్ ఏంటి అంటున్నాను. దురాక్రమణ అంటారు. స్థలాన్ని కబ్జా చేస్తే ఏమంటారు? దురాక్రమణ. వస్తువులు దోచుకుంటే ఏమంటారు? దోపిడీ వ్యవస్థ. పొలాలు దోచుకుంటే దోపిడీ, అలాగే శ్రమను దోచుకుంటే పెట్టుబడిదారీ దోపిడీ. పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రమ దోపిడీ జరిగేది, అందుకే కమ్యూనిస్టులు పోరాటం చేశారు పూర్వం. దీన్ని దోపిడీ అంటారు. అలాగే ఒక స్త్రీని దోచుకోవడం, ఒక స్త్రీని ఆక్రమించుకోవడం, ఒక స్త్రీని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోవడం, ఇదే దోపిడీ. పూర్వకాలం నుండి జరుగుతున్న దోపిడీ స్త్రీల మీద, పూర్వకాలం నుండి దోపిడీ జరుగుతూనే ఉంది. ఎవడండి అసలు ఫరో ఇంటికి తెచ్చేసుకోవడానికి? అసలు నీకేం రైట్ ఉంది అంటే అంతే, అది ఆడదంటే అలుసు అంతే, ఇంటికి తెచ్చేసుకుంటారు, లోపల పెట్టేసుకున్నారు. ఫరో ఇంటికి తేబడినట. ఆ తర్వాత అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తులు, ఆడగాడిదలు వంటిలు ఇవ్వబడెను. అయితే యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరికి? అబ్రాహాముకి. అబ్రాహాము భార్య అయిన శారయ్యని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను. ఒక్క దేవుడు తోడుగా లేదనుకోండి, ఏదో ఒక క్షణంలో ఆ శారాగారిని ఏం చేసేసేవాడు? తన పడక గదిలోకి తీసుకొని పోయి భార్యగా చేసేసుకునేవాడు. కానీ ఒక్క అవకాశం కూడా దేవుడు ఇవ్వలేదు. ఫరోని, అతని కుటుంబాన్ని కూడా దేంతో బాధించాడట? మహావేదనల చేత. ఆ మహావేదనలు అంటే ఏంటో మరి? ఏమైనా రోగాలు పంపించాడా? లేకపోతే ఏమైనా అవయవాలు పనిచేయకుండా మంచవెక్కేలా చేశాడా? లేకపోతే ఏమైనా క్రూరమైన తెగుళ్ళు, క్రూరమైన ఈ పురుగులతో ఏమైనా దాడి చేయించాడా? ఏ విధంగా వేదనలు వచ్చాయి వాళ్ళ మీదకి అనేవి మనకి బైబిల్లో స్పష్టంగా చెప్పబడలేదు. కానీ మొత్తం మీద శారయ్య దగ్గరికి ఇతను వెళ్ళే అవకాశాన్ని మాత్రం దేవుడు అతనికి కలగనివ్వలేదు. ఆ శారయ్యని టచ్ చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వలేదు. ఎందుకు? దేవుని కృపలో, దేవుని కాపుదలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఒకళ్ళు లేకపోయి ఉంటే? చూసారా, అబ్రహాము గారు అటైనా ఇటైనా ఏమైపోయేవారు? రిస్క్ అయిపోయేవారు. రిస్క్ అంటే రిస్కే. ఇప్పుడు బ్రతకటానికి అవకాశం ఉంది, కానీ భార్యను కాపాడుకునే అవకాశం ఉందా? లేదు. ఒకవేళ ఆ భార్య అని చెప్పేశాడు అనుకోండి, ఏం చేసేవారు? ఖచ్చితంగా చంపేసేవారు. మీరు ఆలోచించండి. అంటే ఆ రోజుల్లోనే స్త్రీకి ఏం లేదు? రక్షణ లేదు, విలువ లేదు. మరి ఈ రోజుల్లో
ఉంటుందా? ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇందాక నేను అడిగాను కదా, కూతుర్లు ఉన్న తండ్రులు ఎంతమంది ఉన్నారు, చెల్లెళ్ళున్న అన్నయ్యలు ఎంతమంది ఉన్నారు, అక్కలున్న తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు మీ కూతురికి లేదా మీ చెల్లికి లేదా మీ అక్కకి మీరు కానీ మీ తండ్రి కానీ ఎవ్వరూ లేరనుకోండి. కాసేపు ఎవ్వరూ లేరు, ఒంటరి ఆడపిల్ల ఎవ్వరూ లేరు సమాజంలో, ఒంటరిగా బతకాలి. భర్త లేడు, బిడ్డలు లేరు, తండ్రి లేడు, అన్నయ్యలు లేరు, తమ్ముళ్ళు లేరు, ఒంటరిగా బతకాలి. ధైర్యంగా బతికగలదా? వయసులో ఉంది, వయసులో ఉంది, వృద్ధుల్నే వదలని రోజులు ఇవి. వృద్ధులకి ఏం లేదు, రక్షణ లేదు. మొన్న బెంగళూరులో అనుకుంటాను 70 ఏళ్ల ముసలావిడిని పాడు చేశారండి కొంతమంది తాగుబోతు వెదవలు. ఏమనాలి ఇంకా తాగుబోతులు, ఇంకా మైకంలో ఉండి కళ్ళు మూసుకుపోయి ఏం చేస్తున్నారో తెలియక ఒక వృద్ధురాలి మీద తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. చచ్చిపోయింది ఆవిడ. ఇలాంటి దుర్దినాలలో మీరు లేకుండా మీ పిల్లలు బతకగలరా మీరు చెప్పండి? మీరు లేరంటే వాళ్ళకేం లేదు, ప్రొటెక్షన్ లేదు. మీరు లేరంటే వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు. ఇక్కడ అబ్రహాము ఉన్నాడు, అయినా దేవుడు లేకపోతే శారయ్యకి ఏం లేదు, ప్రొటెక్షన్ లేదు. దేవుడు లేడు అనుకుందాం, దేవుని ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకుందాం, అబ్రహాము కాపాడుకోగలుగుడా? కాపాడగలడా? కాపాడలేడండి. దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉంది కనుకనే దేవుని సహాయ సహకారాల వల్ల శారయ్యి కాపాడబడింది. ఆ దినాల్లో అంటే అంత మూర్ఖత్వం ఏలుబడి చేస్తూ వస్తుంది. ప్రారంభం నుండి కూడా స్త్రీ అంటే ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్, స్త్రీ అంటే ఒక బానిస, స్త్రీ అంటే పిల్లల్ని కానీ ఒక యంత్రం, స్త్రీ అంటే మన ఇంట్లో పాచి పని, పెంట పని, వంట పని చేసి పెట్టడానికి ఉపయోగపడే ఒక వస్తువు. ఇలా ఆలోచించిన దౌర్భాగ్యులు ఉన్నటువంటి తరాలు ఎన్నో గడిచిపోయాయి. ఇప్పటికీ చాలా చోట్ల అదే నడుస్తుంది, ఇప్పటికీ చాలా చోట్ల అదే నడుస్తుంది. ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు వంటగదుల్లో మగ్గిపోతాయో, ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు ఆ ఇంటికే పరిమితమైపోతాయో. వాళ్ళకి సుఖం ఉండదు, వాళ్ళకి నిద్ర ఉండదు, వాళ్ళకి ఎవరితోనూ చెప్పుకోలేరు వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు ఎవరు అర్థం చేసుకోరు, వాళ్ళ కష్టాలు ఎవరు అర్థం చేసుకోరు, వాళ్ళ శ్రమను పంచుకునే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళని ఆప్యాయంగా దగ్గర తీసుకుని అయ్యో పాపం తిన్నావా, ఉన్నావా, ఒంట్లో బాగలేదా, టాబ్లెట్ వేసుకుంటావా, తీసుకెళ్ళమంటావా ఎక్కడికైనా అని అడిగే నాదుడు ఉండడు. అయినా అలాగే కాలం వెళ్ళదీస్తూ కన్నీటితో కాలం గడుపుతూ ఉంటారు, బాధ అనుభవిస్తూ ఉంటారు, కన్నీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు దోపిడీకి గురవుతూనే ఉంటారు, దోపిడీకి గురవుతూనే ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా మన అమ్మలు దోపిడీకి గురవుతున్నారు, మన చెల్లెళ్ళు దోపిడీకి గురవుతున్నారు, మన కూతుళ్ళు దోపిడీకి గురవుతున్నారు, మన అక్కలు దోపిడీకి గురవుతున్నారు. వాళ్ళ జీవితాల్లో దోపిడీ జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంది. నాకు తెలిసిన ఒక చెల్లెమ్మ ఉంది, ఈరోజు ఆ అమ్మాయిని గుర్తు చేసుకోవడం చాలా అవసరం కాబట్టి చెప్తున్నా. అమ్మాయి అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నంత వరకు బాగానే ఉండేది. పెళ్ళైపోయింది, ఎవడో తెలియని మొగుడు, అప్పటి వరకు వాడు ఎవడో కూడా తెలీదు, పెళ్లి చేసేసారు. మన వెనక ముందు ఆలోచించేది ఏమీ లేదు, బరువు దింపేసుకుందాం అనుకున్నారు, తల్లిదండ్రులు దింపేసుకున్నారు, పంపించేశారు. పంపించేస్తే అక్కడి నుంచి ఆ వాతావరణం అంతా చాలా భయానకమైన వాతావరణం. ఈ అమ్మాయి భక్తిలో పెరిగింది, భక్తిలో పెరిగిన ఈ అమ్మాయి ఒక భయానకమైన వాతావరణంలోకి వెళ్ళింది. అత్తగారు మంచిది కాదు, క్యారెక్టరే మంచిది కాదు, మామగారు పనికిమాలినడు, భర్త ఒక పనికిమాలినడు. ఆమె జీవితం ఎలా మారిపోయిందంటే ఒక రంగుల రాట్నంలో బొమ్మలాగా అయిపోయింది. రోజు పొద్దునుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకరీ చేయటం, వాళ్ళకేదో ఒక షాప్ ఉంటే ఆ షాపులో ఏదో సంథింగ్ చేయటం వర్క్, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని 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 పని, మధ్యలో వంట పని, ఆ పని ఈ పని. రాత్రి 9 అయ్యే వరకు పనిచేసేది, 9 గంటలకు ఒక పశువు వచ్చేవాడు, మీద పడేవాడు, వాడి కోరిక తీర్చుకుని పోయేవాడు. నీ బాధ ఏంటి, నీ కష్టం ఏంటి, నీ కన్నీళ్ళేంటి, తిన్నావా, ఆకలేస్తుందా, ఒంట్లో బాగలేదా, మందులు తెమ్మంటావా, జ్వరంగా ఉందా, ఏమీ పట్టించుకునేవాడు కాదు. వాడి కోరిక వాడు తీర్చుకుని పోయేవాడు, వాడే ఒక పనికి మాలిన మొగుడు. అయిపోయింది జీవితం అలా. ఒకరోజు నిజంగా అమ్మాయి ఏడుస్తూ ఫోన్ చేస్తే ఏమనాలో అర్థం కాలేదు,
వాళ్ళ అమ్మా నాన్న నువ్వు మా ఇంటికి రావద్దు, చస్తే అక్కడే చావు, బతికితే అక్కడ బతుకని వదిలేశారు. ఇప్పుడు ఏం చేయాలి అలాంటి వాళ్ళకి? ఏం చేయాలి? ఎవరి మీద కేసు పెట్టగలదు? ఎక్కడికి వెళ్ళి పోరాడగలదు? ఎక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోగలదు? ఎవరితో చెప్పుకుంటుంది బాధ? ఎవరితో వివరిస్తుంది తన ఆవేదన? ఎవరితో చెప్పుకుంటే తన కన్నీళ్ళు ఎవరితో పంచుకుంటుంది? పంచుకునే నాదురుడని బానిస బతుకు, బానిస బతుకు. అలా చచ్చిపోతున్న ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? చెప్పుకోలేక ఏడుస్తున్న ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ బాధలు వంటగదికి పరిమితం అయిపోయాయి. వాళ్ళ కన్నీళ్ళు ఆ వంట దగ్గర చేస్తున్న పొగలో కలిసిపోయాయి. వాళ్ళ కన్నీళ్ళు ఉల్లిపాయ కట్ చేస్తున్నప్పుడు వచ్చే కన్నీళ్ళలో కలిసిపోయాయి. తప్పితే వాళ్ళ హృదయంలో నుంచి వచ్చిన ఆ బాధ అర్థం చేసుకోవడానికి ఎవ్వరు లేరు. ఈరోజు మనం హ్యాపీగా ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం. ఒక అందమైన అమ్మాయి కనబడితే కామంతో చూసే కళ్ళన్నీ హ్యాపీ ఉమెన్స్ డే అని మెసేజ్లు పెడతాయి. ఒక అమ్మాయి కనబడితే ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయిని దోచుకుందామని చూసే నీచులందరూ ఉమెన్స్ డే గురించి ప్రసంగాలు చేస్తారు, ఉమెన్స్ డే గురించి కామెంట్లు పెడుతుంటారు, ఉమెన్స్ డే గురించి పోస్టులు పెడుతుంటారు. ఈరోజు మహిళా దినోత్సవం, మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏం ఉపయోగం చెప్పండి? ఇంటికి వెళ్ళి ఒకసారి మీ అమ్మను అడుగు, అమ్మా నువ్వు హ్యాపీగా ఉన్నావా అని. ఒకసారి ప్రశాంతంగా కూర్చుని అమ్మతో మాట్లాడు. అమ్మ గుండె నీరైపోయి తన మనసులో ఉన్న బాధంతా చెప్పుకోవడం ప్రారంభిస్తే ఆ కన్నీళ్ళ కొట్టుపోతావు. నువ్వు ఏం చేస్తావు ఉమెన్స్ డే? ఇంటికెళ్ళి వంటగదిలో గరిట తిప్పుతున్న నీ భార్యను అడుగు, నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా అని. వాళ్ళ కష్టాలు ఎవరితో చెప్పుకుంటారు? వాళ్ళ కన్నీళ్ళు ఎవరితో పంచుకుంటారు? వాళ్ళ బాధ ఎవరితో పంచుకుంటారు? వినటానికి నీ దగ్గర ఓపిక ఉండదు, నీకు సమయం ఉండదు. ఏ నువ్వు మాట్లాడకు, నీకు తెలియదు అంటావు. నువ్వు నోరు మీ నీకేం తెలుసు అంటావు. నువ్వు నోరు మీ నువ్వేంది నాకు చెప్పేది అంటావు. నువ్వు నేను చెప్తే వినాలంతే నా కాళ్ళ కింద చెప్పులా బతుకుండాలి, పడి ఉండాలి అంటావు. ఒక్కసారి వెళ్ళి టచ్ చేసి చూడు వాళ్ళ జీవితంలో ఉన్న వేదన ఎంత ప్రవాహంలో బయటకు వస్తుందో నీకు అర్థమవుతుంది. ఒకసారి నీ చెల్లెల్ని చూడు, నీ అక్కను చూడు, నీ కూతుర్ని చూడు. వాళ్ళు అనుభవిస్తున్న స్వేచ్ఛ ఎంతో, వాళ్ళు అనుభవిస్తున్న స్వతంత్రం ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. ఈరోజు అలాంటి జీవితాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? 170 మంది జీవితాలు అలాగే ఉంటాయి. ఎక్కడో అరాకొరో 30 మంది హ్యాపీగా ఉండొచ్చు, మంచి కుటుంబాల్లో, మంచి భర్తలు, మంచి ప్రొటెక్షన్తో మంచి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు 130 మంది ఉంటారు, 20 మంది ఉంటారు తెలియదు. కానీ ఎక్కువ శాతం మంది స్త్రీల జీవితాల్లో వెలుగులు లేవు. ఎక్కువ మంది అక్కలు చెల్లెళ్ళ జీవితాల్లో కన్నీళ్ళు, బాధలు, కష్టాలే తప్ప ఆనందాలు, సంతోషాలు చూసి చాలా సంవత్సరాలు అయిపోతుంది, చాలా సంవత్సరాలు. అలాంటి బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీకు ఒక ప్రొటెక్టర్ ఉన్నాడు. ఆ ప్రొటెక్టర్ ఎవరో తెలుసా? మన తండ్రి. ఆనాడు శారయ్యని కాపాడిన ఆ దేవుడు ఈరోజు నిన్ను కూడా కాపాడగలడు. మనుషుల్ని నమ్మకండి, మనుషుల మీద ఆధారపడకండి. వాళ్ళు మనకు హెల్ప్ చేయరు, వాళ్ళు మనల్ని కాపాడలేరు. కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా యథార్థ హృదయంతో ఆయన మీద ఆధారపడండి. ఉదయమే చెప్పాను, ఆయన ఎడల యథార్థవంతులు ఎవరైతే ఉన్నారో ఆ యథార్థవంతులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుంది? సంచారం చేస్తుంది. అందులో నువ్వు ఉంటే చాలు, నీకున్నటువంటి ప్రొటెక్టర్ ఈ ప్రపంచంలో ఎవ్వడికీ లేనట్టే. ఒక బలమైన తమ్ముడు ఉన్నా, ఒక బలమైన అన్నయ్య ఉన్నా, ఒక బలమైన తండ్రి ఉన్నా, ఒక బలమైన భర్త ఉన్నా ఆ స్త్రీని కాపాడుకోలేడేమో, కానీ బలవంతుడైన దేవుడు మాత్రం ఆ స్త్రీని ఏం చేయగలడు? కాపాడగలడు. హీజ్ ఎ రియల్ ప్రొటెక్టర్, నిజమైన రక్షకుడు. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందట, ఎవరు ఆయన ఎడలే యథార్థంగా ఉన్నారు అని. కాబట్టి స్త్రీలరా, ఈరోజు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయటానికి పురుషులు సమర్థవంతులుగా లేకపోయి ఉండొచ్చు, కానీ సమర్థవంతుడైన దేవుడు మాత్రం మీకు తోడుగా ఉంటాడు. ఆయన మీరు మీద ఆధారపడితే, నిజంగా మీరు యథార్థ హృదయంతో ఆయనను సేవిస్తే, యథార్థ హృదయంతో ఆయనను సేవిస్తే ఆయన మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన మీకు ఏ అపాయము రానివ్వడు. ఆయన మీకు ఇచ్చే కాపుదల చాలా గొప్పది. ఒక్కసారి ఇలాంటి బాధ ఆ రోజు నుంచి వెళ్ళామో కదా చెప్పా, అమ్మా నేను మోకాళ్ళ మీద పడి నీకోసం ప్రార్థన చేస్తా, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని మోకాళ్ళ మీద పడి నీ తండ్రికి చెప్పు, మన తండ్రికి చెప్పు, తండ్రి నా సమస్య ఇది అని. నీ యథార్థతను బట్టి ఆయన నీకు మేలు చేయక మానడు.
నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి ఆయన నీకు సహాయం చేయక మానడు. నీ గోడు వినేవారు, మీ అమ్మా నాన్న కూడా నీ గోడు వినకపోవచ్చు, ఎందుకంటే వాడు బరువు దించేసుకుని పొమ్మన్నారు నిన్ను. కానీ ఆయన వింటాడు. అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేస్తే మీ నాన్న చిరాకుబడి ఫోన్ పెట్టేస్తాడేమో, ఏ ఫోన్ పెట్టి పొద్దున మాడుకుందాం, నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు అంటాడేమో. కానీ నువ్వు అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసినా నీ తండ్రి నిన్ను ఫోన్ పెట్టి అండు, ఏ బయటికి పో అండు, మాట్లాడుకో అండు. ఆయన ఖచ్చితంగా నీ గోడు వింటాడు, ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు, ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, ఆయన ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. అదే చెప్పాను ఆ రోజు. ఒక అన్నయ్య గారికి నేను ఏం చేయగలను, నేను ఆలోచిస్తున్నా ఏం చేయగలను నీకోసం. నేను ఎంతమంది ఉంటారో తెలుసా, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను విన్నవన్నీ అవే, ఎన్నో కథలు విన్నానండి. ఒక చెల్లెమ్మ ఒకరోజు మీకు గతంలో చెప్పే ఉంటాను, ఒక చెల్లెమ్మ ఒకరోజు నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి అంది, అన్నయ్య ఒకసారి మీతో మాట్లాడాలి, ఇంటికి వచ్చి కలుస్తాం అంటే నాకు ఖాళీ లేదమ్మా, మీటింగ్స్లో బిజీగా ఉన్నా, ఫోన్లో చెప్పమ్మా అంటే, లేదన్నయ్య పలానా చోట ఎక్కడో మీటింగ్కి వస్తున్నారు కదా అక్కడికి మేము వస్తాం అన్నయ్య, మీటింగ్ దగ్గర అమ్మా నాన్న నేను వచ్చి మాట్లాడతాం అంటే, తల్లి నువ్వు ఎక్కడో ముంబైలో ఉంటావు కదా, నీకు పెళ్ళి అయిపోయింది కదా, ఎప్పుడు వచ్చావు, మొన్ననే వచ్చాను అన్నయ్య మాట్లాడతాను అన్నయ్య అంటే, రమ్మంటే వాళ్ళ అమ్మా నాన్న తీసుకుని వచ్చింది ఆ చెల్లెమ్మ. చాలా రోజులు అవుతుంది. ఆ రోజు వచ్చి ఏం చెప్పిందో తెలుసా, వచ్చి రాగానే బోర్ని ఆడవడం మొదలుపెట్టింది. ఏందమ్మా ఏంది ఏమైందంటే, అన్నయ్య ఇలా పెళ్లి చేసి పంపించారు కదా, వెళ్ళాను కదా, క్రైస్తవ వివాహం జరిగింది కదా, కానీ వాడు మంచోడు కాదు, క్రూరుడు, భయంకరుడు, వాడి స్నేహితులతో కూడా నన్ను ఉండమంటాడు, వాళ్ళందరిని ఇంటికి తీసుకొస్తాడు, నేను అలాంటి పాపపు కార్యాలు చేయలేను, చాలా దారుణంగా బిహేవ్ చేస్తాడు నాతో, చాలా నీచంగా బిహేవ్ చేస్తాడు నాతో, పశువులా ప్రవర్తిస్తాడు, ఇలాంటి వేదనలు గురవుతానని బోర్ని ఏడుస్తూ చెప్తే ఏం చేయమంటావు అని వాళ్ళ అమ్మా నాన్న కూడా ఏడుస్తున్నారు పక్కన. ఇప్పుడు చెప్పా, డబ్బులు ఉన్నాయని, గవర్నమెంట్ ఉద్యోగం అని, ఇంకొక ఉద్యోగం అని, ఆస్తుందని, అంతస్తుందని ఇచ్చేస్తారంతే, పో అని. వాడు ఎలాంటోడు, వాడు మంచోడే కాదా, వాడికి ఆస్తి ఎవడికి కావాలి, మంచి హృదయం లేనప్పుడు, అంతస్తులు ఎవడికి కావాలి, నీ కూతుర్ని సరిగా చూసుకోలేని నీచుడైనప్పుడు. వాడు ఎలాంటోడు, ఏంటి వాడి క్యారెక్టర్ ఏంటి, ఇవేవి ఆలోచించవు, బరువు దించేసుకోవాలి అర్జెంటుగా, టైం అయిపోతుంది, ఏదో సేల్ చేసేయాలన్నట్టు, ఇప్పుడు అమ్మకపోతే మళ్ళీ అమ్ముడవదు అన్నట్టు, ఇప్పుడు కొనకపోతే మళ్ళీ కొనలేమన్నట్టు, మనిషే కాదా అక్కడ, మనిషేనా, మనిషిని ట్రీట్ చేయవలసిన విధానం అదా, అంతే, తొందరగా అన్నీ అయిపోవాలి, పెళ్ళిళ్ళు చేసేస్తారు, పంపించేస్తారు. ఆ తర్వాత వాడు ఎలాంటి నీచుడో, ఎంత క్రూరుడో, ఎంత బాధిస్తాడో, ఎంత వేదనకు గురి చేస్తాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతుందో మీ అమ్మాయి నీకు తెలుసా, కనీసం వాడి చేతిలో పెట్టేశావు. పెళ్ళైన దగ్గర నుంచి ఎంత వేదన, ఎంత బాధ, ఎంత శోధన ఎవరికి చెప్పుకోగలరు, ఎక్కడికి తప్పించుకోగలరు. ఒక చట్టంలో ఇరుక్కుపోయి ఒక వలలో పడ్డ చేపపిల్లగా ఆ అమ్మాయి జీవితం, లేదా అక్క జీవితం, ఆ చెల్లి జీవితం నలిగిపోవాల్సిందే. ఆ రోజు ఏడుస్తుంటే నేనేమన్నా తెలుసా, ఇమ్మీడియట్గా ఆ దరిద్రుడి మీద కేసు ఫైల్ చేసి విడాకులు ఇచ్చి పడాయి అని చెప్పా. ఒక క్రైస్తవ సేవకుడే ఉండి నువ్వు ఎలా చెప్పొచ్చా అని నన్ను ఎవడైనా అడిగాడు అనుకో, నీ కూతురు ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏం చేస్తావు అని అడుగుతా, నీ చెల్లెలు ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇలా ఏం చేస్తావు, ఏం చేస్తావు నువ్వు, మీ అక్క ఇలాంటి పరిస్థితులు ఉంటే, వాడు ఆ గదిలో బెడ్రూమ్లో పెట్టి రకరకాలుగా చిత్రవదలు చేస్తూ వీడియోలు తీస్తూ వాడికి వీడికి పంపిస్తూ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి పడుకో అని చెప్తుంటే, నీ కూతురు విషయంలో నువ్వు ఇలాగే ఒప్పుకుంటావు, పర్లేదమ్మా దేవుడు జతపరిచాడు కదమ్మా, ఈ పనికిమాలినోడితో దేవుడు జతపరిచాడా, ఈ దరిద్రుడితో దేవుడు జతపరిచాడా, ఇలాంటి కహానీలు చెప్తావా నువ్వు, ఇదేనా నీకు అర్థమైన వాక్యం, ఇదా నీకు అర్థమైన జ్ఞానం, అలాంటి నీచుడి దగ్గరికి వెళ్ళి సంసారం చేయాలా, వాడు చెప్పిందల్లా వినాలా, వాడు చెప్పిన దానికల్లా ఊకొట్టాలా, ఇదా మనం నేర్చేసుకున్న బైబిలు, ఇదా మానవత్వం లేని, ప్రేమ లేని బోధనా విధానం. పర్లేదమ్మా ఎన్నన్నా పర్లేదు, ఆడుతోనేవో, ఎంత క్రూరుడైనా పర్లేదమ్మా వాడితోనేవో, వాడు ఎలాంటి నీచమైన కార్యాలు చేయమంటే ఆ కార్యాలు చేసి, వాడు తాగమంటే తాగు, వాడు సిగరెట్లు కాల్చమంటే కాల్చు, వాడు స్నేహితులతో పడుకోమంటే పడుకో తల్లి అని చెబుతున్నామంటే, నీకంటే పశువు మరొకడు ఉంటాడా, ఎంతమంది జీవితాలు చిత్రమైపోతున్నాయి ఇలా. ప్రొటెక్టర్గా, ఒక రక్షకుడిగా నీ బిడ్డల విషయంలో నీ బాధ్యత ఏంటి, నేను నిన్ను నమ్మి దేవుడు నీకు వాళ్ళని అప్పగించాడు. నేను పొద్దున ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఇదే చెప్పా, అరే నాయన పుష్పవతి వేడుక ఘనంగా చేస్తావు,
పుట్టినరోజులు ఘనంగా చేస్తావు, మంచి బట్టలు కొనిస్తావు, మంచిగా ఆభరణాలు కొనిస్తావు, మంచిగా ఆస్తులు సమకూర్చి పెడతావు, మంచిగా భోజనం పెడతావు, మంచిగా చదివిస్తావు. ఇవన్నీ చేసి మన బాధ్యత అయిపోయింది అనుకుంటాం. అది కాదు నిజమైన రెస్పాన్సిబిలిటీ. ఆమె మీద పడుతున్న కళ్ళు, ఆమెను ఎంతమంది చీల్చేయాలని చూస్తున్నారో ఆ తోడేళ్ళు, వాళ్ళ బారి నుండి కాపాడినప్పుడే నువ్వు ఆమెకి ఇచ్చేటువంటి నిజమైన గిఫ్ట్ అది. నువ్వు ఎంత గొప్పగా నీ కూతురు ఫంక్షన్ చేసావనేది పెద్ద విషయం కాదు. నువ్వు ఎంత గొప్పగా నీ కూతురు పెళ్లి చేసావనేది కాదు. నువ్వు ఎంత గొప్పగా నీ చెల్లెలకో నీ అక్కకో ఫంక్షన్ చేసి బట్టలు కొనిచ్చావు, గిఫ్ట్లు కొనిచ్చావు, వెండి బంగారాలు కొనిచ్చావు, అది కాదు ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళ జీవితాలకి నువ్వు ఎంత గొప్ప రక్షకుడిగా ఉన్నావు, వాళ్ళని ఎలా కాపాడుకుంటున్నావు, నీ పరిధిలో సాధ్యమైనంత వరకు. మిగిలినంత దైవాధీనం మన చేతుల్లో, ఎంతవరకు కొంతవరకే ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు నీ ప్రయత్నం, నీ వంతుగా నువ్వు చేసిన ప్రయత్నం ఏది. చాలామంది తల్లిదండ్రులు చూసారా, ఏమండి పిల్లల్ని తీసుకురండి ఎక్కడికైనా వెళ్ళి తీసుకురండి అంటే పర్లేదు వాళ్ళే వచ్చేస్తారు, పిల్లల్ని పంపించకండి బయటకి పర్లేదు, షాప్ దగ్గరికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో. సడన్గా ఫోన్ వస్తుంది కిడ్నాప్ అయిపోయారని. ఏం చేస్తాం అప్పుడు, ఏం చేస్తాం చెప్పండి? అప్పుడు లబో దిబోమని ఏడుస్తాం, అయ్యో అనవసరంగా పంపించాను, నేను పంపించకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా వెళ్ళమన్నాను మా చెల్లెమ్మని, అనవసరంగా వెళ్ళమన్నాను మా అక్కని, నేను వెళ్ళి తెచ్చుకున్నా బాగుండేదే, ఎక్కడికో వెళ్ళాలి తోడురమ్మంటే నువ్వు వెళ్ళవు, నాకు ఖాళీ లేదు ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ వస్తుంది, నువ్వో నువ్వు వెళ్ళి చూడు, నువ్వు వెళ్ళి చేసుకో, నువ్వు వెళ్ళి పడు, నీ పాటలు పడు, అలా వదిలేసేటువంటి భర్తలు, తండ్రులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు సమాజంలో మనకు కనబడతారు. కానీ వాళ్ళే తర్వాత ఎంత ఏడుస్తారో తెలుసా? ఏమండి మొన్నటికి మొన్న హైదరాబాద్లో దిశ అనే అమ్మాయి, అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మొన్న అదే రూట్లో వెళ్ళానండి నేను, కారులో వెళ్తూ వెళ్తూ మీటింగ్ పోతూ పోతూ మొన్ననే లాస్ట్ వీక్ అదే రూట్లో వెళ్ళినప్పుడు నాకు అది సడన్గా అదే గుర్తొచ్చింది, అయ్యో ఈ పరిసర ప్రాంతాల్లోనే కదా ఈ అమ్మాయి జీవితాన్ని నలిపేశారు, చంపేశారు, చిదిమేశారని. ఆ రోజు ఒక్కడుండుంటే, ఎవరో ఒకరు ఉండుంటే అమ్మాయితో ఆ పరిస్థితి వచ్చేదా? ఆ ముగ్గురు భయపడేవారు, ఆ నలుగురు, అయ్యో ఎవరో ఉన్నాడు రా బావు తోడు కానీ ఖచ్చితంగా ఏమయ్యేవారు, భయపడేవారు. ఆ పరిస్థితి లేదు. మరి మండపేటలో ఎవడో తోడుగా ఉన్నాడు కానీ వాడు చిన్నోడైపోయాడు, పోలీసులు వారిని నమ్మింపజేశారట నీచులు. కనీసం ఆలోచించి నీ ఐడి ఎదురా అని అడిగితే సరిపోను, లేకపోతే ఎవరికైనా ఫోన్లు కొట్టి లేదా ఫేస్బుక్లో వీడియో లైవ్ ఇచ్చేస్తే సరిపోయేది, ఎవడో వచ్చాడు ఇక్కడ పోలీస్ అంటున్నాడు, అదే అంటున్నాడు, ఇదే అంటున్నాడు. కానీ ఆ టైంలో అలాంటి ఆలోచనలు రావు. ఎన్ని జరిగిపోతున్నాయి తెలుసా, ఘోరాలు నేరాలు బయట. ఫ్రెండ్స్ ఎందుకు కాపాడతారు? భయపడి పారిపోతారు. ఏదైనా ప్రాణానికి ప్రాణం పెట్టాలంటే ఎవరు పెడతారు? రక్త సంబంధి పెడతాడు. ప్రాణాన్ని తెగించి పోరాడాలంటే ఎవరు పోరాడతారు? రక్త సంబంధే పోరాడతాడు. మరి మీ పిల్లల విషయంలో మీరు తీసుకునే జాగ్రత్త ఏది? మన ఇంటి ఆడవాళ్ళ విషయంలో మనం తీసుకునే జాగ్రత్త ఏది? మరి మన ఇంటి ఆడవాళ్ళకి మనం ఇచ్చే గౌరవం ఏది, విలువ ఏది? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఈ రాత్రి ఉమెన్స్ డే జరిపేసుకుంటున్నాం మనం, ఏ ఉమెన్ హ్యాపీగా ఉందండి ఉమెన్స్ డే జరిపేసుకోవడానికి? ఆడవాళ్ళ కష్టం అంతా ఎంత, చేతులెత్తి దండం పెట్టాలి వాళ్ళకి. నిజంగా చెప్తున్నా, చిన్నప్పటి నుంచి నిజంగా ఒక మనిషి అయితే వాళ్ళని చూస్తే, అమ్మ కష్టాన్ని చూసావు, చెల్లి కష్టాన్ని చూసావు, భార్య కష్టాన్ని చూస్తున్నావు, అక్క కష్టాన్ని చూస్తున్నావు, వాళ్ళు పడే కష్టం నిజంగా వర్ణనాతీతం. ఒక పురుషుడు చేయలేడు అవన్నీ. కడుపు గోయించుకోవడం అంటే మాటల, పాలు ఇవ్వడం మాటల, రాత్రంతా నిద్రలేని రాత్రులు వాళ్ళతో గడపటం మాటల, వాళ్ళని పెంచడం అంటే మాటల, నీకు వండి పెట్టడం మాటలా, నీకు సపరీలు చేయడం మాటలా, ఆ బాధలన్నీ పక్కన పెట్టి మళ్ళొచ్చి నిన్ను సంతోష పెట్టడం మాటలా? ఎన్ని బాధలు అనుభవిస్తారో వాళ్ళు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ, అపార్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ. ఒకసారి ఆలోచించండి, ఈ రాత్రి ఒక వేడుక జరిపేసుకుని వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేసి ఈ రోజుతో మర్చిపోవడం ఉపయోగం ఏంటి చెప్పండి? ఆ రోజుల్లోనే రక్షణ లేదు, ఈ రోజు కూడా పరిస్థితి అదే. చూడండి మళ్ళీ తర్వాత ఇస్సాకు గారి పరిస్థితి కూడా చూడండి, 26వ అధ్యాయం ఆదికాండం ప్రారంభవచనం, 26వ అధ్యాయం ఆదికాండం ప్రారంభవచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక
మరి ఒక్కరు ఆ దేశంలో వచ్చినప్పుడు ఇస్సాకు గరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అభిమేలకు నొద్దకెళ్ళాడట. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులను వెళ్ళక, నేను నీ చేతి నీతో చెప్పు దేశం మందు నివసించుము, ఈ దేశమందు పరవాసి వేయండుము, నేను నీకు తోడేయండి, నేను ఆశీర్వదిస్తాను. అవన్నీ చెప్పిన తర్వాత 6 వచనానికి రండి. ఇస్సాకు గరారులో నివసిస్తున్నాడు. ఆ చోటి మనుషులు అతని భార్యను చూసి, ఆమె ఎవరని అడిగారట, వాళ్ళకి ఏంది పని, ఆమె ఎవరైతే వాళ్ళకి ఎందుకు కావాలి, కావాలి, ఆమె ఎవరని అడిగారట. అతడు, ఆమె నా సహోదరి అని చెప్పాడట. ఎందుకంటే రిబ్కా కూడా అందగత్తే, రిబ్కా కూడా చక్కనిది కనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడెను. చూసారా, భార్య అని చెప్పడానికి భయపడ్డాడట. కొన్నాళ్ళకి అభిమేలకు అనేవాడు కిటికీలో చూస్తే ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుతూ కనబడ్డాడట. అప్పుడు అభిమేలకు ఇస్సాకుని పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యే, ఆమె నా సహోదరిని ఎలా చెప్పితోనాడు కాక ఇస్సాకు, ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటున్నాను అతనితో చెప్తే. అందుకు అభిమేలకు అంటున్నాడట, నీవు మాకు చేసిన ఈ పని ఏమి, ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. చూసారా, అంటే ఏంటి దాని అర్థం, దాని అర్థం ఏంటి, ఆడవాళ్ళు కనబడితే ఆక్రమించేయడమే, ఆడవాళ్ళు కనబడితే దోచేసుకోవడమే, ఆడవాళ్ళు కనబడితే దోపిడీ విధానమే. ఇలాంటి దౌర్భాగ్యపు విధి విధానాలు పూర్వకాలం నుండే ప్రజల్లో ఉన్నాయి, పూర్వకాలం నుండే ఉన్నాయి. మరి ఇలాంటి నీచ సంస్కృతి, ఇలాంటి నీచమైన విధి విధానాల మధ్యలో మన ఆడపిల్లల్ని ఎవరు కాపాడతారు చెప్పండి? బాధ్యత గల తండ్రిగా, బాధ్యత గల అన్నగా, బాధ్యత గల తమ్ముడిగా, బాధ్యత గల భర్తగా, బాధ్యత గల కొడుకుగా కుటుంబంలోని స్త్రీలను కాపాడవలసిన బాధ్యత ఎవరిది? నీదే. ఓ పురుషుడా గుర్తుపెట్టుకో, పోస్ట్ పెడితే వాళ్ళకేమి రాదు, ప్రొటెక్ట్ చేయి, ప్రేమించు, వాళ్ళని ఆదరించు, వాళ్ళ కష్టాలను అర్థం చేసుకో, వాళ్ళ కన్నీళ్ళను అర్థం చేసుకో, వాళ్ళతో మాట్లాడు కూర్చొని, వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకో, వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకో. చాలామంది పురుషులకున్న ఒకే ఒక ఆలోచన ఏంటో తెలుసా, నేను పోషిస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను కాబట్టి, నేను పోషిస్తున్నాను కాబట్టి నా కాలి కింద చెప్పులాగేది జీవితాంతం అలా పడి ఉండాలి, నాకు ఎదురు చెప్పకూడదు, నేను ఏదంటే అదే వేదం, నేను ఎలా చెప్తే అలా నడుచుకోవాలి, ఇలాంటి ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు కొంతమంది. తప్పు, చాలా తప్పు. వాళ్ళు మనుషులే, వాళ్ళకే మనసు ఉంటుంది, వాళ్ళేం మెషిన్లు కాదు, వాళ్ళేం యంత్రాలు కాదు, వాళ్ళేం మిక్సీ కాదు, గ్రైండర్ కాదు, టీవీ కాదు, ఎలా పడితే అలా రిమోట్తో ఆపరేట్ చేయడానికి. వాళ్ళు మనుషులే, వాళ్ళకే మనసు ఉంటుంది, వాళ్ళు ఏవో ఆశలు కలిగి ఉంటారు, వాళ్ళకి ఏవో ఆలోచనలు ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి. అవి ఏం అర్థం చేసుకోకుండా ఒక పురుషాహంకారంతో, పురుషాధిపత్యంతో బతకటం వల్ల వాళ్ళ జీవితం 60 ఏళ్ళు నలిగిపోవాలి, 70 ఏళ్ళు నలిగిపోవాలి. అది చాలా తప్పు. దేవుడు దాన్ని హర్షించడు, దేవుడు దాన్ని ఒప్పుకోడు, ఒప్పుకోడు. కాబట్టి ఈరోజు నా అక్క చెల్లెమ్మలందరికీ చెప్తున్నా, ఎప్పటికీ మీకు ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది. సో మీ ప్రాబ్లం ఎలా ఉందో ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ధైర్యం కూడా మీకు కావాలి, ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కోగని ఎదుర్కొని నిలబడగలిగే శక్తి కూడా మీకు కావాలి, ఆ ప్రాబ్లం నుంచి బయటికి రాగలిగే తెలివితేటలు కూడా మీకు కావాలి. మరి అవన్నీ కావాలంటే ఖచ్చితంగా మీరు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. నమ్మండి, నమ్మదగిన దేవుడు, ఆయన మీద ఆధారపడిన వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. ఒక అద్భుతమైన మాట మరొకసారి దైవగ్రంథంలో నుండి చూద్దాం ప్రియులరా. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 94:9 కీర్తనల గ్రంథం 94:9 చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఏమంటున్నాడు ఇక్కడ, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అన్నాడు. మనకి చెవినిచ్చాడు, చెవి అనేది ఇప్పటికీ వైద్య శాస్త్రంలో ఒక అద్భుతమే. వైద్య శాస్త్రంలో నేటికి చెవి, కన్ను ఒక అద్భుతాలు. ఎందుకు అద్భుతాలు అంటే, ఒక మాంసపు ముద్ద ఇది, ఈ మాంసపు ముద్దలో
శబ్దాలను గ్రహించగలిగే శక్తి ఉంది. ఒక మాంసపు ముద్దలో అద్భుతమైన రంగులన్నిటినీ చూడగలిగేటువంటి పవర్ ఉంది. చచ్చిపోగానే ఈ రెండు వర్క్ చేయడం మానేస్తాయి. కన్ను పనిచేయదు, చెవి పనిచేయదు. ఈరోజున్న మెగా పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో కెమెరాస్, అడ్వాన్స్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి రకరకాల కెమెరాస్ ఏవైతే వచ్చాయో, అలాగే మీ మొబైల్స్లో ఉన్నటువంటి అడ్వాన్స్ మెగా పిక్సెల్స్తో కూడుకున్నటువంటి ఫోటో కెమెరాస్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటికంటే పవర్ఫుల్ కెమెరా నీ కన్ను. మరి ఇలాంటి అద్భుతమైన కంటిని, ఇలాంటి అద్భుతమైన చెవిని సృష్టించినటువంటి దేవుడు ఆయన వినకుండా ఉంటాడా? ఆయన చూడకుండా ఉంటాడా? మీరే చెప్పండి, ఆయన చూడకుండా, ఆయన వినకుండా అన్నాడు. అంటే ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. నా ప్రియ అక్క చెల్లెమ్మలారా, మీ భర్త మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, లేదా క్రూరుడు కావచ్చు, లేదా భయంకరుడు కావచ్చు, మీకు విలువనివ్వనివాడు కావచ్చు, మిమ్మల్ని వేధిస్తున్నవాడు కావచ్చు, శోధిస్తున్నవాడు కావచ్చు, మిమ్మల్ని అర్థం చేసుకునే స్వభావం లేనివాడు కావచ్చు, మీ అమ్మా నాన్నల దగ్గర మీకు విలువ లేకపోవచ్చు, మీ ఇంట్లో మీకు సరైన ప్రొటెక్షన్ లేకపోవచ్చు, లేదా ఒంటరిగా ఈ జీవితాన్ని నెట్టుకొస్తున్న వారు అయి ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితిలో మీరున్నా కంటిని నిర్మించిన వాడు మిమ్మల్ని చూస్తున్నాడు, చెవినిచ్చినవాడు మీ ప్రార్థన వింటున్నాడు. యథార్థ హృదయంతో ఆయనతో మాట్లాడండి. నీకు కావలసిన ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? యథార్థ హృదయం. అదే మరలా గుర్తు చేస్తాను, దినవృత్తాంతాలు 2:16:9 2:16:9 చూడండి, ఎంత అద్భుతమైన మాట దేవుడు అక్కడ వ్రాయించాడు. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఆయన ఎడల యథార్థంగా ఉండండి. సంఘంలో ఉన్న పురుషులకి చెప్పాను ఇప్పటి వరకు, సంఘంలో ఉన్న స్త్రీలకి చెప్తున్నాను. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలీదు, మరి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎందుకంటే ఒకరు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, ఒకరేమో కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు, ఇద్దరు సంఘంలోనే ఉంటారు. ఇప్పుడు మీకు చాలా డౌట్లు వస్తాయి, ఆడవాళ్ళలో చెడ్డవాళ్ళు లేరా అనొచ్చు, ఉంటారు అఫ్కోర్స్, కానీ అందరూ అలా ఉండరుగా. సంఘంలోకి వచ్చే ఆడవాళ్ళలో ముఖ్యంగా నాకు తెలిసి వాక్యం నిజంగా వింటే బాధపడేవాళ్ళు ఉంటారు, కానీ బాధ పెట్టేవాళ్ళు ఉండకూడదు. మరి వాక్యం వినని హృదయం అయితే ఏం చేస్తుంది? భర్తని బాధ పెడుతుంది. నిజంగా పురుషుల్లో నిజంగా వాక్యం వినేవాళ్ళు అయితే బాధపడేవాళ్ళు ఉంటారేమో, కానీ బాధ పెట్టేవాళ్ళు ఉండరు, ఉండకూడదు కూడా పురుషుల్లో. ఎందుకంటే మనకి దేవుని భయం ఉంది కాబట్టి. సంఘానికి ఆవల పురుషులు స్త్రీలు ఉన్నారు, వాళ్ళు లోక సంబంధంగా ఉంటూ ఉంటారు, లేదా సరి అయిన బోధనా విధానం లేని సంఘాల్లో కూడా సరి అయిన జీవితం లేని క్రైస్తవ విశ్వాసులు, నకిలీ విశ్వాసులు, గురుగులు ఉంటే ఉండొచ్చు. కానీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు ఉమెన్స్ డే, ఇప్పుడు ఈ ప్రసంగం అంతా విన్న తర్వాత హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పగలుగుతామా? చెప్పాలనిపిస్తుందా? చెప్పగలమా? ఫేస్బుక్లో పోస్ట్ పెట్టగలమా హ్యాపీ ఉమెన్స్ డే అని? ఎంతమంది హ్యాపీగా ఉన్నారండి ఉమెన్స్? ఎంతమంది ఉన్నారు చెప్పండి? నాకు తెలిసి ఇక్కడున్న చాలామంది ఇళ్లలో కూడా భర్తలు అర్థం చేసుకోలేని భార్యలు, అంటే భర్త సరిగా అర్థం చేసుకోక బాధ పెడుతున్నటువంటి అక్కలు చెల్లెమ్మలు ఉంటే ఉండొచ్చు. వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకోలేక తమలో తామే వాక్యం వింటూ ప్రభువా నువ్వే నాకు సహాయం చేయాలని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఉండొచ్చు. కాబట్టి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పడం చాలా ఈజీ, కానీ ఉమెన్ హ్యాపీగా ఉందో లేదో అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టం. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ హ్యాపీ ఉమెన్స్ డే అంటాం చాలా ఈజీ, కానీ అమ్మ హ్యాపీగా ఉందో లేదో అర్థం చేసుకున్నావా? భార్య దగ్గరికి వెళ్ళి హ్యాపీ ఉమెన్స్ డే మై డియర్ వైఫ్ చాలా ఈజీగా చెప్పొచ్చు, కానీ నీ భార్య హ్యాపీగా ఉందో లేదో నీకు అర్థమైందా? కూతురు దగ్గరికి వెళ్ళి హ్యాపీ ఉమెన్స్ డే అనొచ్చు, కానీ కూతురు ఎన్ని ఇబ్బందులు పడుతుందో బయట ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఒక నాన్నకి చెప్పుకోలేక చాలామంది నాన్నలు కూతురు వచ్చి ప్రేమతో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వరు, ఎవరు ఏం మాట్లాడరు వాళ్ళతో, వాళ్ళ బాధలు ఇంకెవరితో చెప్పుకుంటారు? నీ ప్రాబ్లం ఏంటని అడిగే తండ్రులు కూడా తక్కువ.
చాలామంది తమ్ముళ్ళు, చాలామంది అన్నయ్యలు వాళ్ళ అక్కల చెల్లెళ్ళ ప్రాబ్లమ్స్ వినడానికి టైం లేదు. ఎందుకంటే వీళ్ళకి మొబైల్లో బోర్డు అంత బిజీ, ఇంకా వాళ్ళ బాధలు ఏం వింటారు, వాళ్ళ కష్టాలు ఏం వింటారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఓ పురుషుడా నీదే, ముఖ్యంగా సంఘంలో ఉన్న పురుషుడా. దేవుడు ఎవరినైతే నీకు బంధాలుగా అప్పగించాడో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. నువ్వు బయటకెళ్ళి యుద్ధాలు రణరంగాలు చేయక్కర్లా. నీ వైపు చూసినప్పుడు కళ్ళు పీకేస్తా, నీతో మాట్లాడినోడు నాలుగు కోసేస్తా, ఇలాంటివి అక్కర్లా. అంత అవసరం లేదు, నువ్వు అంత హీరోవి కాదు. జస్ట్ ప్రొటెక్ట్ చేయి వాళ్ళని, కాపాడుకో, మాట్లాడు, తోడుగా ఉండు, అభయం ఇచ్చి నడిపించు, భరోసా కల్పించు. చూసారా, ఇదొక ఎత్తు అయితే ఇక ఎవ్వరూ లేని వాళ్ళకు చివరిగా చెప్తున్నాను, మీకు దేవుడు ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు. ఎంతమందిని కాపాడినవాడు, రిబ్కాను కాపాడినవాడు, శారయ్యను కాపాడినవాడు, రూతును కాపాడి మంచి జీవితాన్ని ఇచ్చాడు. రూతును కాపాడాడా లేదా ఆయన? ఎస్తేర్ను కాపాడి మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఎంతోమంది జీవితాలకు వెలుగుగా ఉన్నవాడు ఆయన. రాళ్లతో కొట్టి చంపాడానికి వచ్చారట, అసలు ఆ సన్నివేశం చదువుతున్నప్పుడు అసలు అమ్మాయి తప్పు చేసిందా, ఇంకొకడు ఉన్నాడు వాడు తప్పు చేయలేదా, కానీ వాడిని తీసుకొచ్చారా? వాడు రాడు, మరి ఎవరు వస్తారు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, అసలు చప్పట్లు కొట్టాలంటే ఒక చేత్తో కొట్టగలమా? చప్పట్లు కొట్టాలంటే ఇక్కడ చప్పట్లు వినబడ్డాయి, ఎన్ని చేతులు కొట్టి ఉండాలి? ఖచ్చితంగా రెండు చేతులు కొట్టి ఉండాలి. చప్పట్లు వినబడ్డాయి, ఒక చేయి కొట్టింది, ఒక చేయలేదు అన్నాడు అనుకోండి, ఎలా కొట్టాడు, దేంతో కొట్టాడు? ముఖాన్ని వేసి కొట్టుకున్నాడా? అలా కొట్టుకుంటే చప్పట్లు అవుతాయా కదా? అక్కడ చప్పట్లు కొట్టబడ్డాయంటే ఖచ్చితంగా రెండు చేతులు రావాలి, కానీ ఎన్ని చేతులు వచ్చాయట? ఒక చేయి వచ్చిందట. వాళ్ళు ఒక చేయి తీసుకొచ్చి చంపేయమంటున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీలో పాపం చేయలేనుడు. అసలు ఆయన తీసుకురండి అన్న, ఆయన తెలివి మనకంటే గొప్పది కదా. మరి మనమైతే ఆయన కూడా తీసుకురండి అంటాం. ఆయన కూడా తీసుకొస్తే ఇప్పుడు ఇద్దరిని కొట్టాలి, కానీ ప్రభు అంత చాయిస్ ఎవరికి ఎవరు, అంత టైం టేకింగ్ ఉండదు ఆయన దగ్గర. మహాజ్ఞాని, అందుకే వెంటనే ఏమన్నాడు, మీలో ఎవడు తప్పు చేయలేదో వాడు రాయేసేయండిరా అన్నాడు. ఎవడుంటాడు తప్పు చేయలేనుడు? రాయలేయడానికైతే రెడీగా ఉంటాం, తప్పు చేయలేనుడు ఏంటంటే మాత్రం సన్నగిల్లిపోతాం, చచ్చిపడిపోతాం. తప్పు చేయనుడు ఎవడుంటాడు చెప్పండి? అందరికీ ఏవో ఒక కన్నాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కన్నాలు, అందులోంచి ఒంటెలు, గేదెలు, ఎద్దులు కూడా దూరిపోవచ్చు. అలాంటి పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయి మనకి కదా. తప్పు చేయలేనుడు ఎవ్వడు లేడు. మీలో పాపం లేనుడు అయ్యండి రాయనేసరికి ఎవరు ఆడే వదిలేసి చక్కగా ఒకటి తర్వాత ఒకటి పోయాడు. కాపాడలేదండి ప్రభు ఆమెని? కాపాడలేదా? కాపాడాడు. 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ వదిలేశాడా, కాపాడాడా? కాపాడాడండి. 18 ఏళ్ళుగా బలహీనపరచు దెయ్యం బట్టి నడుము వంగిపోయిందట ఒక తల్లికి, కాపాడాడా? కాపాడాడు. నాయిని విధవరాలి ఆవేదన విన్నాడా? విన్నాడు. సారిపతి విధవరాలని పట్టించుకున్నాడా? పట్టించుకున్నాడు. బైబిల్ గ్రంథంలో చూడండి, ఎంతోమంది స్త్రీలకు దేవుని కాపుదల లభించింది, దేవుని సహాయం లభించింది. రోజు ఆ స్థితిలో నువ్వు ఎందుకు ఉండకూడదు? నాకెవ్వరు లేరని బాధపడొద్దు, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదని ఆవేదన చెందొద్దు. ఇంటికెళ్ళగానే తలుపేసుకుని మోకాళ్ళ మీద పడిపో, తండ్రి నువ్వు చూస్తున్నావు. ఒకవేళ నీ భర్త క్రూరుడు అనుకో, వాడు ఇక్కడే ఉన్నాడు అనుకో, కాసేపు అనుకో, ఉంటారు కాదని నేను, వాడు ఇక్కడే ఉన్నాడు అనుకో, ఇంటికెళ్ళి మోకాళ్ళ మీద పడిపోయి తండ్రి ఇదిగో నా భర్త ఎలాంటోడు, నువ్వు చూసుకో ప్రభు అని ప్రార్థన చేయి. అప్పుడు ఉంటుంది అసలు కదా, యథార్థంగా ఉండి ప్రార్థన చేయి. వణుకుపడద్దు, మీ ఆయన కింద నుంచి చెమటలు పడతాయి. నిజమే, ఫలితం ఖచ్చితంగా నీ జీవితంలో చూస్తావు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, న్యాయంగా తీర్పు తీర్చేటువంటి దేవుడు. నేను ఇంత శోధన అనుభవిస్తున్నాను, నేను ఇంత వేదన అనుభవిస్తున్నాను, తండ్రికి చెప్పు, నీ లైఫ్లో అద్భుతాలు జరగకపోతున్నాను అడుగు. అద్భుతాలు అంటే వెనక తోసేసేవి గట కాదు సుమా, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతావేమో. నీ లైఫ్లో నీ పరిస్థితులను ఊహించని విధంగా తారుమారైపోతాయి అంతే, నువ్వు ఊహించవు అసలు.
ఎక్కడో పెంట కుప్పల మీద నుండి దీనులు ఏం చేస్తాడట, పైకి లేవనెత్తుతాడట. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను ఎందుకు వదిలిపెడతాడు? నిన్ను అస్సలు విడువడు, ఎడబాయుడు. కాబట్టి ఎవ్వరికీ చెప్పకు. కొన్ని కొన్ని చోట్ల చిన్న తెరబెట్టి మాకు చెప్పండి అంటారు, చెప్పిన తర్వాత అన్నీ వినేసి బ్లాక్మెయిల్ చేస్తుంటారు. అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. ఎవరికి చెప్పకండి, డైరెక్ట్ ఎవరికి చెప్పాలి? చెప్పండి, ఆయనకి చెప్పండి, చెప్పండి. ఎక్కడ మార్పు మొదలవ్వాలి అక్కడ మొదలవుతుంది, ఎక్కడ కదలాలి అక్కడ కదులుతుంది, ఎవడు జీవితంలో ఏం జరగాలి అది జరుగుతుంది. నువ్వు యథార్థత కావాలి దానికి, మరి నీ దగ్గర ఉందో లేదో చెక్ చేసుకో అంతే. యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకు ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. నువ్వు ఈ పరిస్థితుల్లో నిజంగా ఉంటే, ఓ చెల్లెమ్మ ఓ అక్క నీకు చెప్తున్నా, నేను నిజంగానే ఒక నాలుగు గోడల మధ్య బంధించేసి నిన్ను వేధిస్తుంటే, నీ జీవితం ఎటెళ్లాలో తెలియని అగమ్యగోచర పరిస్థితుల్లో నిన్ను నొక్కేస్తే, నేను ఇబ్బంది గురి చేస్తుంటే నువ్వు ఆయనకి చెప్పు, ఖచ్చితంగా మంచు విడిపోయినట్టు అవన్నీ విడిపోతాయి. ఆ సమస్యలు నువ్వు చూస్తుండగానే పరిష్కరించబడతాయి. నీ జీవితంలో గొప్ప వెలుగులు నింపబడతాయి. నువ్వు అసలు నువ్వు ఊహించని స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయనతో మాట్లాడడం ప్రారంభించు. ప్రభువా, నన్ను నేను పరిస్థితుల్లో నుంచి చెప్పు ఆయనకి, అంతే చెప్పు. మీ ఆయన కాదు కదా, వాళ్ళ బాబు కూడా దిగొస్తాడు, గింగిరాలు తిరుగుతూ ఏం చేస్తాడు, ఎవడి కోసం చేస్తాడు? దేవుని శక్తి ముందు మానవ శక్తి ఏపాటిది? దేవుని శక్తి ముందు మానవ శక్తి ఏపాటిది చెప్పండి? ఎందుకు పనికిరాదు? కాబట్టి ఒక్క చెల్లెమ్మలా రాస్తలు భయపడకండి. మీరు యథార్థంగా ఉంటే మనుషుల ప్రొటెక్షన్ మీకు లేకపోయినా ఎవరి ప్రొటెక్షన్ ఉంటుంది? దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది. ఓ అన్న తమ్ముళ్ళారా, మీ అందరికీ చెప్తున్నా, మీకు ఏ బంధాలైతే అప్పగింపబడ్డాయో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీదే. ఆ బాధ్యత దేవుడు మీకు అప్పగించాడు. సో మీ ప్రొటెక్షన్ కూడా వాళ్ళకి ఏం చేయాలి? ఇవ్వాలి. వాళ్ళకి తోడుగా మీరు నిలబడాలి. వాళ్ళకి ఆసరాగా మీరు నిలబడాలి. వాళ్ళని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు చెప్పండి హ్యాపీ ఉమెన్స్ డే అని. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగనా మిమ్మల్ని, మా ఇంట్లో నేను హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పడానికి నేను నాకు అవకాశాలు నేను అబద్ధం ఆడకుండా చేయొద్దండి. మీరు ఎంతమంది ఉన్నారు? నేను చెప్పగలను ఇప్పుడు ఇంటికి వెళ్ళి హ్యాపీ ఉమెన్స్ డే అని అని అబద్ధం ఆడకుండా చేయొద్దాలి. చూసారా, ఎక్కడో ఏదో కనబడుతుంది, నవ్వుకుంటున్నారు వీళ్ళందరూ. సో ముందది సెట్ చేయండి, ముందది సెట్ చేయండి. ఎవరైనా సరే, అది నా ఫ్యామిలీ అయినా మీ ఫ్యామిలీ అయినా ఎవరి ఫ్యామిలీ అయినా సరే, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం దేవుని పిల్లలం కదా, మనకు వాక్యం తెలుసు, మనం బయటోళ్ళం కాదు కదా, మనం అన్యులం కాదు, మనం చీకట్లో బ్రతుకుతున్న వాళ్ళం కాదు. ఎవరినో సంతోషపెట్టాల్సిన అవసరం లేదు. ముందు మన కుటుంబాన్ని మనం సంతోష పెడితే చాలు కదా. ముందు ఆ బాధ్యత తీసుకోండి. అప్పుడు చెప్పండి హ్యాపీ ఉమెన్స్ డే అని ఆవిడతో కలిసి పెట్టండి పోస్టు. అర్థమైందా? అదేమి లేకపోతే వృధ. ఒక ఆడపిల్ల జీవితాన్ని నీ చేతిలో పెట్టి నాశనం చేసినట్టే. అలా అవుతు. కాబట్టి ప్రియులరా, మనం ఎవరినైనా సరే హ్యాపీగా ఉంచగలగాలి. అది మన బాధ్యత. మనం కొంతలో కొంత ఏం చేయగలగాలి? ప్రొటెక్ట్ చేయగలగాలి. అది మన బాధ్యత. అప్పుడే మనం వాళ్ళకి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పే అర్హతను సంపాదించుకోగలుగుతాం. అలా అయినా ఒక్కరోజు చెప్పడం ఏంటండి? మళ్ళీ మొదటికి వస్తున్నా, ఒక్కరోజు చెప్పడం ఏంటి? ప్రతిరోజు వాళ్ళు ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. ప్రతిరోజు ఉండాలి హ్యాపీగా. అలా లేనప్పుడు మనం వేస్ట్. కాబట్టి ప్రియులరా, మీ బాధ్యతలు మర్చిపోకండి. అటు స్త్రీలైనా పురుషులైనా మీకు మీ బాధ్యతలు గుర్తుపెట్టుకుని ఆయన మీద ఆధారపడి మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఎంతో గొప్ప జ్ఞానంను మాకు అనుగ్రహించి మీ వాక్కులతో నిర్మలమైన మీ మాటలతో మా హృదయాలను వెలిగించి మా బాధ్యతలు మాకు గుర్తు చేసినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ కృపలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తులుగా మమ్మల్ని అందరినీ నిలువబెట్టండి. ఏ మాటలైతే ఈరోజు మేము విన్నామో, లోకమంతా ఉమెన్స్ డే జరుపుకుంటుంది తండ్రి. సంఘములో ఉన్నటువంటి స్త్రీలను, సంఘములో ఉన్నటువంటి పురుషులు
ఏ విధంగా గౌరవిస్తున్నారో, ఏ విధంగా ప్రేమిస్తున్నారో, ఏ విధంగా ఆదరిస్తున్నారో, ఏ విధంగా వారికి సహకారులుగా ఉంటున్నారో, ఏ విధంగా వారిని అర్థం చేసుకుంటున్నారో ఈరోజు తండ్రి కొన్ని విలువైన పాఠాలు మాకు నేర్పించారు. అలాగే అక్క చెల్లెమ్మలు ఎలా ఉండాలో, వారి జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, మీ మీద ఎలా ఆధారపడాలో, యథార్థమైన హృదయంతో మీకు ఎలా మొరపెట్టాలో మీరు వారికి కూడా తెలియజేశారు. తండ్రి విన్న వాక్యం అందరి జీవితాల్లో ఫలింపచేయండి. ఎవరికి ఏ విధంగా అవసరమో ఆ విధంగా వారి జీవితాల్లో ఉన్న పరిస్థితిని బట్టి వారికి నేర్పించండి. ఎందుకంటే ప్రభు అందరి జీవితాలు ఒక విధమైనవి కావు, అందరి ఆలోచనలు ఒక విధమైనవి కావు, అందరూ ఒక పరిస్థితిలో ఉన్నవారు కారు తండ్రి. ఆ సంగతి మీరు ఎరిగి ఉన్నారు ప్రభు. ఎవరి జీవితం ఏ స్థితిలో ఉందో తండ్రి అది గ్రహించిన మా తండ్రి మీరు సమస్తము మీకు మరుగు లేక తేటగా మీ ఎదుట ఉంచబడి ఉండగా వారి జీవితాలకు అవసరమైన వాక్కులు మీరు వారికి అనుగ్రహించారని మేము నమ్ముతూ ఉన్నాం. వారి జీవితాలను వెలిగించండి, మీ కృపలో భద్రపరచండి, మీ సహాయ సహకారాలు మెండుగా అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.